హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టూస్ కిచెన్ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంతవరకు మీరు ఫిష్ ఫ్రై చేయలేదా? అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. అండ్ ఈజీ కూడా, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నామంటే మనం 2-3 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు. అంత బాగుంటుందన్నమాట ఈ ఫిష్ ఫ్రై అనేది. కొరమేన్ ఫిష్ అన్నమాట, చాలా బాగుంటుంది టేస్ట్. సో దీనికి మనం ముందుగా ఫిషెస్ని బాగా నీట్గా కడిగేసి పెట్టుకోవాలి. దీంట్లో మనకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, దీంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ వేయాలి. మసాలాలు సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అండ్ కొద్దిగా వచ్చేసి మిరియాల పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది ఘాటుగా. ఇవన్నీ రుచికి తగ్గట్టు కారం, పసుపు 1/2 టేబుల్ స్పూన్ ఇవన్నీ వేసేసి మనం బాగా కలుపుకోవాలన్నమాట. ఫిషెస్ని కలుపుకుంటేనే మనకి ఫిషెస్కి అనేది బాగా మసాలా పట్టేసి టేస్టీగా ఉంటుంది. ముక్క లోపలి వరకు వెళ్తుంది అనమాట, అప్పుడే మనకు టేస్ట్ వస్తుంది. మనం అప్పటికప్పుడు చేసామంటే ముక్కకి ఏం పట్టదు, అంత టేస్ట్ రాదు. అరే ముందు రోజు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. ప్లస్ ఇలా కలిపి పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఫ్రై కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఇవన్నీ వేసేసానండి, మసాలాలు, కారము అండ్ లాస్ట్లో వచ్చేసి 1/2 చుక్క నిమ్మకాయ కూడా పెట్టాను. నిమ్మరసం పిండడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలాగా మొత్తం బాగా ఫిషెస్కి పట్టేటట్టు కలుపుకోవాలండి. ఫిషెస్ తక్కువ తినేవాళ్ళు ఉంటారు, కానీ ఇలా చేసి పెట్టండి, అసలు బాగా తింటారు. ఫిష్ తినని పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు ఇలా చేసి పెట్టేస్తే. ఎందుకంటే దీంట్లో ముళ్ళు తక్కువ ఉంటాయి కాబట్టి మనకు పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది, పిల్లలు కూడా తింటారన్నమాట. సో మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 1-3 అవర్స్ పెట్టుకున్న తర్వాత చేసుకోవచ్చు, లేదు ఓవర్ నైట్ అయినా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో. నేనైతే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే చేశాను. సో చూడండి, తర్వాత మనం చేసుకోవాలన్నప్పుడు 1-10 మినిట్స్ ముందు బిఫోర్ బయట పెట్టేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఫ్రై పాన్ తీసుకొని దాంట్లో 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఎందుకంటే ఫిష్ కొంచెం వేగడానికి ఎక్కువ ఆయిల్ పడుతుంది. సో మనం 3-4 టేబుల్ స్పూన్ వేసుకొని తర్వాత ఫిషెస్ అన్నీ ఇలా పెట్టుకోవాలి. ఇది చిన్న చేపే అండి, అందుకే చిన్నగా ఉన్నాయి ముక్కలు అనేవి. పెద్ద చేప అయితే పెద్దగా ఉంటాయి. ఇవి వచ్చేసి 1 కిలో ఫిషెస్ అన్నమాట, అందుకే చిన్నగా ఉన్నాయి పీసెస్ అనేవి. ఇలా పెట్టేసుకొని మనం ఒక సైడ్ 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్కి తిప్పుకోవాలన్నమాట. మనకు ఫ్రై అనేది ఈజీగానే అయిపోతుంది, 10 మినిట్స్లోనే అయిపోతుంది. ఒక సైడ్ 5 మినిట్స్, ఇంకో సైడ్ 5 మినిట్సే కాబట్టి ఈజీగా అయిపోతుంది ఫ్రై అనేది. మనకు మ్యారినేట్ చేసుకోవడమే పని అనమాట. అది మ్యారినేట్ అయిందంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే ఒక 2-3 డేస్ ఉంటుంది, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉండదని 2 డేస్ వరకు అయితే ఉంటుంది. తర్వాత పైనుంచి మనం కొంచెం ఆయిల్ వేసుకొని సెకండ్ సైడ్ కూడా కాల్చుకోవాలన్నమాట. మంచిగా చూడండి, మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. రెండు వైపులా ఇలా ఎర్రగా కాల్చుకోవాలన్నమాట. నాకు ఫస్ట్ సైడ్ కాలలేదనిపించింది, సో అందుకని మళ్ళీ ఒకసారి తిప్పుతున్నాను అనమాట. సో ఇలా రెండు వైపులా మనకి మంచిగా ఎర్రగా వచ్చే వరకు కాల్చుకోవాలి. చూడండి, చక్కగా కాలిపోయాయి కదా. ఇంకా వీటిని తీసుకొని మనం ప్లేట్లోకి తీసుకొని గార్నిష్ చేసుకోవడమే. అంతే అండి, ఫిష్ ఫ్రై అయితే ఈజీగా అయిపోతుంది. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుందండి టేస్ట్ అయితే. ఇలా ఒకసారి చేసుకున్నారంటే మీరు కూడా ఇంకా ఎన్నిసార్లు అయినా చేసుకుంటారు. సో అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. చూడండి, మనకు వేగిపోయినా నేను తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి. అంతే, ఈజీగా ఉంది కదండి ఫిష్ ఫ్రై. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్ అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ.